చాలా గొప్ప మతం అది. అది విపరీతమైన అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతాం అంటే సేవా తత్పరత ఉంది, సేవా దృక్పథం ఉంది ఈ మతం, మా క్రిస్టియన్ మతము. దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ సేవా తత్పరత లేకపోతే, భగవంతుడి పిలుపు లేకపోతే ఇంతమంది మనస్ఫూర్తిగా తీసుకున్నారు. అందుకని మీకు ఎలాంటి అడ్డంకులు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మీకు అండగా నిలబడేవాడిని. అంటే నేను బైబిల్ నుంచి నేను నేర్చుకుంది, ఒకటి చిన్నప్పుడు తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని. ప్రతిసారి నేను జై హింద్ అని అంటాను. అది నేర్పించింది నాకు ఒక క్రిస్టియన్ టీచర్ నేర్పించారు సౌరీలో అని చెప్పి. ఆవిడ నేను అమ్మ అంటాను. మహాపరిశుద్ధుడు అయిన దేవా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. గడిచినటువంటి దినాల నుంచి ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడి నడిపించిన ప్రభువానికి వందనాలు. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మీరు ప్రేమిస్తున్న బిడ్డలు తండ్రి, జనసేన పార్టీ అధ్యక్షులు తండ్రి పవన్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రోజు నాడు నాయన మీ దాస్తులను ఎంతమందిని పిలిపించి ఈ రీతిగా వారిలో ఉన్నటువంటి మనసులో ఉన్న మాటలు మాకు వినిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీరు విన్నారు, మాతో ఉన్నారు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి యవనస్తులు పవన్ కుమార్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా ప్రభా, ఇదిగో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయానికి నాయన ఎదురుగా ధీటుగా నిలబడి ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్బలంతో ఆయన కొన్నవన్నీ వదులుకుని ప్రభా ఇదిగో లోకంలో ఉన్న ప్రజల కోసం వస్తూ ఉన్నారు. ప్రత్యేక మీరు జ్ఞాపకం చేసుకుని నీ దృష్టి నీ హస్తమును వారికి తోడుగా ఉంచమని తండ్రి ప్రార్థిస్తున్నాను. నాయన వరకు కావలసిన జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేచన దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాను. ఏదైతే ఆశతో ప్రభు పార్టీ స్థాపించారో ఆ పార్టీలో ఎన్ని సీట్లు రావాలో మీరు నిర్ణయించి ఆ నిర్ణయం చొప్పున వారిని ప్రభు ఈ ఆంధ్రప్రదేశానికి నాయన ఒక ముఖ్యమంత్రిగా ఒక అవకాశాన్ని మీరు కలిగించేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. అటు అవకాశాన్ని మీరు వారికి ఇస్తున్నారని మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాం. మరి ఈ రోజు నుంచి కూడా ప్రభు వారి కోసము, వారి వెనుకలు ఉన్న సైన్యం కోసము నాయన ప్రార్థన చేస్తున్నటువంటి దైవ సేవకులుగా మేము ఉన్నాము తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకించి వారి పక్షముగా మీరు ఉండి వారి ప్రయాణాలు రాకపోకలు మీరు తోడయండి, వారి ఆశయాలన్నీ జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేయొచ్చు. ఈ ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకొని చూనాము తండ్రి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.